దేశంలోని ప్రజలందరికీ దేశ సంపద చెందాలని రాజ్యాంగాన్ని ఆనాడు రచించుకోవడం జరిగిందని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగం అన్ని దేశాల్లోకెల్లా చాలా గొప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోదావరిఖని శివాజీనగర్లోని బీజేపీ కార్యాలయం ఆవరణలో గురువారం మాజీ ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజలు అసమానతలు లేని జీవనం గడపాలని, దేశ ఆదాయం బీదవారికి అందాలని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి జనవరి 26న ఆమోదింపజేసుకోవడం జరిగిందని, ఆ రోజును రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం వెలిగిపోతుంది, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని, భారతదేశం ఎకనామిక్గా ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ఎప్పుడు మన భారతదేశంపై గురిపెట్టే పాకిస్తాన్ ఇప్పుడు తిండి లేని పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. కరోనాను అతి తక్కువ మంది మరణంతో జయించగలిగితే కరోనాను సృష్టించిన దేశంలో మరణాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మన భారతదేశం శాంతి కోరుకునే దేశమన్నారు. మనకు వచ్చిన స్వాతంత్రం లోపల ఒక పరిధిలో అందరూ ఈ దేశంలో అందరి వ్యక్తిగత సంపద, దేశ సంపద అందరికీ చేరాలని, దేశంలో అసమానత లేకుండా సమానమైన జీవితం గడపాలని, దేశం ఆదాయము బీద వాళ్లకు చేరాలని, ఇటువంటి కొన్ని ఎయిమ్స్ పెట్టుకొని కొన్ని నియమాలు పెట్టుకొని మన గణతంత్రాన్ని రాసుకున్నారు. ఆ రోజుల్లో మన కాన్స్టిట్యూషన్ ఇస్ ద బెస్ట్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప కాన్స్టిట్యూషన్గా అందరూ గుర్తిస్తారు. ఒక 10 సంవత్సరాల్లో అందరూ సమానత వస్తుందని ఆశించిన, ఇప్పటికీ 70 సంవత్సరాలు లేకపోయినా ఇంకా సమానత రాలేదు. అందుకే అడుగు బడుగు బలహీన వర్గాలకు ఇంకా రిజర్వేషన్ సెక్షన్స్ నడుస్తున్నారు. సో అటువంటి పరిస్థితి లేకుండా అందరూ సమాన స్థాయికి వచ్చే ప్రయత్నంలో ప్రతి హిందూ, ప్రతి భారతీయ ప్రయత్నం చేస్తారు. ఈ భారతదేశం అంటేనే హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసిమెలిసి జీవించాల్సిన, ఇంకా ఎన్నో మతాలున్నాయి అందరూ కలిసి, కానీ అందరూ కూడా ఒకప్పుడు భారతీయులే. అందరి డిఎన్ఏ కూడా ఒకటిగానే ఉంటుంది. అందుకని ఈ భారతీయులందరూ కూడా భారతదేశాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే, భారతదేశాన్ని తీసుకునేవారు ఉండరు. ఎవరి పని వాళ్ళు చాలా బాగా చేస్తూ, ఎవరైనా సమానంగా వృధా చేయకుండా ఏదో పని చేస్తూ, ఏదో ఒక ప్రొడ్యూస్ చేస్తూ, అదేవిధంగా ఇతర దేశాల నుంచే వాటిని మనం త్యాజించి మన దేశంలో ఉన్న వాటినే మనం వాడే విధంగా ప్రయత్నం చేస్తే మన ఎకానమీ. బీజేపీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకటరమణ, దుబాసి మల్లేష్, మాతంగి రేణుక, సాగి కిషన్ రావు, తడగొండ నరసయ్య, పల్లికొండ నరసింగ్, చుక్కల రాములు, భీమ సుధీర్, బొల్లం రామకృష్ణ, కర్రావుల దేవిరాజు, జనగామ రాయలింగు, పెండియాల రవికుమార్, రాచకొండ కోటేశ్వరరావు, నరసింగారావు, చిలక భారతి, బుంగ మహేష్, మామిడి వీరేశం, భాషబోయిన వాసు, చల్లా శ్రీనివాస్, ఏర్ల శంకర్, ఎయిర్టెల్ సునీల్, కుంబాల కనకరాజు, అజిముద్దీన్ అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా, మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు, మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-పీస్ సూట్, 5-పీస్ సూట్, ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షెట్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్, మరియు చిన్న అబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలెక్షన్స్ లో. క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని.